नमस्ते वेलकम टू K6 न्यूज रुद्रंगी मंडल केंद्र में ई रोजु मान्यश्री कांशीराम 15वें वर्धंति कार्यक्रमान्नि बीएसपी रुद्रंगी मंडल शाखा अध्यक्षुडु कट्टुकूरि शंकर आध्वर्यंलो निवाळुलु अर्पिंचारु। बहुजन समाज पार्टी मंडल अध्यक्षुलु कट्टुकूरि शंकर मात्लाडुतू मान्यश्री कांशीराम गारु 1984లో बहुजन समाज पार्टी स्थापించడం జరిగింది। ఆయన కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేసి బహుజనులను ఏకం చేయడంలో ముందుండి పోరాటం చేసిన మహనీయుడు అన్నారు। ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజకీయ రుచి చూపించిన మహోన్నతుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంపాదించిన హక్కులను కలలుగన్న రాజ్యాధికార సాధనకు తన సర్వస్వాన్ని త్యాగం చేసిన ధీరుడు కాంశీరామని కొనియాడారు। ఇట్టి కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి దేశవేని భూమేష్ నాయకులు సంచు అనిల్ కాదాసు మహేందర్ దయ్యాల సాగర్ కాదాసు అరుణ్ దయ్యాల ఉదయ్ కాదాసు ప్రశాంత్ తర్రె గణేష్ ఎనుగందల రాకేష్ ఎనుగందల సతీష్ ఎండి మాదర్ లింగల రోహిత్ పోసు తిరుపతి తదితరులు పాల్గొన్నారు। మాన్యశ్రీ కాంశీరామ్ గారి 15వ వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది। ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున జై భీములు। మండల కేంద్రంలోని బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మాన్యశ్రీ కాంశీరామ్ గారి 15వ వర్ధంతిని జరుపుకోవడం జరుగుతుంది। మాన్యశ్రీ కాంశీరామ్ గారు 1984 ఏప్రిల్ 15వ తేదీ నాడు 14వ తారీఖు నాడు బీఎస్పీ పార్టీని స్థాపించి ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారంలోకి రావాలని చెప్పి తన జీవితాన్ని త్యాగం చేయడం జరిగింది। వారి ఆలోచన విధానంలో పనిచేస్తూ నేను కూడా రానున్న కాలంలో బహుజన సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను। బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మానసి కాంశీరామ్ గారి వర్ధంతి 15వ వర్ధంతి కార్యక్రమాన్ని జనంగా నిర్వహించింది। బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలుగా ఆయన ఆశయం కోసం నిరంతరం కృషి చేస్తూ ఈ దేశంలో బహుజనులు రాజ్యాధికారంలోకి రావడానికి ఆయన ఆశయాన్ని సాధించడానికి మా సహచరులు కృషి చేస్తూ ఆయన ఆశయాన్ని సాధిస్తామని తెలియజేస్తున్నాను। రుద్రంగి మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన సమాజ్ పార్టీ పార్టీని స్థాపించిన మాన్యశ్రీ కాంశీరామ్ గారి 15వ వర్ధంతి రుద్రంగిలో జరుపుకోవడం జరిగింది। అదేవిధంగా మాన్యశ్రీ కాంశీరామ్ గారు 1982-83 లో బాంబ్ షేప్ ను స్థాపించి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఆయన సైకిల్ యాత్ర చేస్తూ ప్రజల్ని మేల్కొల్పడం జరిగింది। అదే విధంగా ఆయన సైకిల్ యాత్రలో కోటమారా రాజ్తుమారా నైచెలేగా అంటూ సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఏకం చేస్తూ బహుజన సమాజ్ పార్టీని ముందుకు తీసుకురావడం జరిగింది। అదే విధంగా ఇండియాలో మినీ ఇండియా ఉత్తరప్రదేశ్ను అక్కడ దళిత మహిళను మాయావతి గారిని 4 సార్లు ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది। బహుజన సమాజ్ పార్టీ ఇండియాలో 3వ స్థాయిలో ఇప్పటికీ నిలిచి ఉందంటే మాయవారు కాంశీరామ్ గారి పని విధానమే। ఆ పని విధానంలో ఎస్సీలు ఎస్టీలు బీసీ మైనార్టీలు అందరం ఏకమై బహుజన సమాజ్ పార్టీని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది। అదేవిధంగా ఆయన వర్ధంతికి వచ్చేసిన నాయకులు బహుజన మిత్రులకు మీడియా మిత్రులకు జై భీం తెలుపుతూ ముగిస్తున్నారు।